ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై రాజకీయ రగడ పెరుగుతోందో గానీ తగ్గడం లేదు. అసలు అలా అన్నారో లేదో గానీ సుప్రీంకోర్టు దాకా ఈ పొలిటికల్ స్టేట్మెంట్లు వెళ్తున్నాయి. ఎస్, ఎంతైనా కోర్టుతో ముడిపడిన వ్యవహారం కదా, తాము అలా అనలేదు అని వివరణించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఇందుకే ఆ కామెంట్లు ఏంటి, దానికి సుప్రీంకోర్టు రియాక్షన్ ఏంటి? ముందు ఒక మాట, తర్వాత ఒక వివరణ. కవిత బెయిల్పై రాజుకున్న రాజకీయం, సీఎం రేవంత్, బండి సంజయ్ కామెంట్లపై అభ్యంతరాలు, అలా అనలేదంటూ వివరణ ఇచ్చుకున్న నేతలు. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు నోళ్లు తీపి చేసుకున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ నేతల నోట చేదు మాటలు వినిపించాయి. ఎంతలా అంటే, ఇక్కడన్న మాటలేకంగా ఢిల్లీలోని సుప్రీంకోర్టు దాకా వినిపించాయి. కవిత బెయిల్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో హైలైట్ అయ్యాయి. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స, అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఆ కామెంట్లను పేపర్లో చూశామన్న సుప్రీంకోర్టు ధర్మాసనం రాజకీయ నేతల్ని సంప్రదించి నిందితులకు బెయిల్ ఇస్తామా అంటూ ఒకంత ఘాటు స్వరంతోనే ప్రశ్నించింది. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి చేయాల్సిన వ్యాఖ్యలు కావని స్పష్టం చేసింది. అయితే న్యాయ వ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. న్యాయ వ్యవస్థను ప్రశ్నిస్తున్నట్లుగా కొందరు ఆపాదించారని, పత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నారన్నారు. చిట్చాట్లో చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు ఎక్కువ చేసి ప్రచారం చేయడం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా తాను చేసిన కామెంట్లపై వివరణ ఇచ్చారు. కవిత అడ్వకేట్ గురించి మాత్రమే తాను మాట్లాడాను తప్ప కవితకు బెయిల్ ఇచ్చిన అంశంపై తాను ఎలాంటి కామెంట్లు చేయలేదన్నారు. రాజ్యసభ అభ్యర్థి గెలుపు కోసం బీఆర్ఎస్ మద్దతిచ్చిందని మాత్రమే తాను వ్యాఖ్యానించినట్లు క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అన్న పొలిటికల్ స్టేట్మెంట్ తప్ప న్యాయ వ్యవస్థపై మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. నువ్వు కోర్టులో వాదించింది కవితకు బెయిల్ కోసం ఆర్గ్యుమెంట్ చేసింది అభిషేక్ సింగ్ గారు, అవునా కాదా? పేపర్ చూపెట్టా, నేను పేపర్ బాధ్యత ఆధారాలు చూపెట్టినా. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి కవిత గారి తరఫున బెయిల్ కోసం వాదించిండు చెప్పిన, ఎస్, నేను కమిటీ మీద ఇప్పటికి ఉన్నా, నేను పేపర్ కూడా చూపెట్టిన. కవిత బెయిల్కో బీజేపీకి ముడిపెట్టి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడాన్ని తప్పుపట్టారు ఎంపీ లక్ష్మణ్. కవితకు బెయిల్ వస్తే దాన్ని బీజేపీకి ముడిపెట్టి కోర్టులను కూడా అవమానించేలా సీఎం రేవంత్ వ్యవహరించారన్నారు. కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పారంటే ఆయన ఏ స్థాయిలో దిగజారారో అర్థమవుతోందన్నారు ఎంపీ లక్ష్మణ్. ముందు కవితకి ఎక్కడో బెయిల్ వస్తే సుప్రీంకోర్టు, ఆ సుప్రీంకోర్టు బెయిల్ కు భారతీయ జనతా పార్టీని ముడిపెట్టి, బీజేపీ ప్రభుత్వానికి ముడిపెట్టి, ఏ రకంగా ఇవాళ కోర్టులను కూడా కించపరిచే విధంగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు, ఒక రాజ్యాంగ హోదాన్న వ్యక్తి దాన్ని రాజకీయాలు ఆపాదించి కోర్టులను కూడా అవమానపరుస్తుంటే మీకు రాజ్యాంగం పట్ల ఏ మేరకు గౌరవం ఉందో ఒక్కసారి దేశ ప్రజలు గమనించాలి. నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగొస్తుందని, కవిత బెయిల్పై చేసిన కామెంట్లు కూడా అలాగే వైరల్ అయ్యాయంటున్నారు కొందరు నేతలు. మొత్తానికి కవిత బెయిల్ పెద్ద రాజకీయ రగడనే రేపింది.